మోహన మురళీధర శ్యామ గోపాల మందర గిరిధారి హరే నటవరలాల భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి దివచరణాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ అందరికీ సాయిరాం. ఈరోజు సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవ యొక్క 3వ వార్షికోత్సవాన్ని వచ్చేసినటువంటి అతిథులకు, మాతృ బంధువులకు, సత్యసాయి భక్తులకు అందరికి కూడాను స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మన జిల్లా డిఎస్పీ గారైనటువంటి శ్రీ వెంకటరమణ గారు హాజరయ్యారు. మా సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు వినేశ్వర్ గారు వచ్చారు. మరి మా సంస్థ సభ్యులు ట్రస్ట్ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు. వెంకటరమణ గారు చాలా అంటే టైట్ స్కెడ్యూల్లో మరి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి సార్ నేను తొందరగా పంపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తర్వాత మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి మొదటిగా జ్యోతి ప్రజలతో డైరెక్ట్గా స్టేజ్ పైకి ఆహ్వానిస్తాను. మరి దయచేసి డిఎస్పీ వెంకటరమణ గారు, జిల్లా అధ్యక్షులు వినేశ్వర్ గారు, మా డిస్టిక్ బాడీ మెంబర్స్ లక్ష్మీనారాయణ గారు, మహేందర్ గారు, కన్వీనర్ గారు, ఆనంద్ గారు కావాల్సిన పడుతున్నాం. వెంకటరమణ గారు, డిఎస్పీ ఆఫ్ చెల్లి గారు, అలాగే దావా సురేష్ గారు మరియు మన ట్రస్ట్ సభ్యులందరితో మన సగ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ఆరంభించుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి దాతలందరికీ కూడాను ముఖ్యంగా ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం నడిపిస్తున్నటువంటి ఆర్థిక సహకారాలు అందిస్తూ మన కార్యక్రమాన్ని ముందరు నడిపిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నాడు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని ఇది హాస్పిటల్ ప్రాంగణంలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారందరూ కూడా రావడం జరిగింది.
మేము స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలో 100 పడకల హాస్పిటల్ ఉన్నటువంటి ఈ యొక్క ఆసుపత్రి ఇప్పుడు దాదాపు 200 పైన కూడా ఒక్కోసారి ఇన్పేషెంట్స్ విభాగం అనేది ఉంటుంది. సీజన్లో 210-220 మందిని కూడా అడ్మిట్ చేసుకుంటున్నారు. ఆనాడు 3 సంవత్సరాల కింద స్టార్ట్ చేసి మరి ఇప్పటి వరకు కూడాను ఏ ఒక్క రోజు కూడా అంటే ప్రతి సంవత్సరం 365 రోజులు చొప్పున ఏ సండేస్ బ్రేక్ లేకుండా, పండుగలకు బ్రేక్ లేకుండా, బంధులకు బ్రేక్ లేకుండా, ఎలాంటి అంటే ఈవెన్ తుఫాన్లు వర్షాలు పడ్డా కూడా ఎప్పుడు కూడా బ్రేక్ లేకుండా మరి 3 సంవత్సరాల కాలాన్ని ఈ యొక్క అన్నదాన ప్రక్రియలో మనము గడుపుతూ వచ్చాము. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశ చుట్టుపక్కల గ్రామాలలో నుంచి మరి 100,000 మంది కూడా ఇక్కడికి వచ్చేసి మరి బెనిఫిట్ పొందడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్తే కనీసం 70-80 రూపాయలు పెట్టండి ఫుల్ మీల్స్ అనేది దొరుకుతారు కాబట్టి వాళ్ళందరికీ మంచిగా పంచభక్ష పరమాణాలతోటి ఒక వైట్ రైస్, ఒక సాలిడ్ కర్రీ, సాంబారు, పెరుగు, చట్నీ ఇవన్నీ ఇస్తాము. పండుగలప్పుడు మళ్ళీ స్వీట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి స్పెషల్ మీల్స్ కూడా అరేంజ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. దాదాపు స్టార్ట్ చేసే మంచి ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ 120-130 మెంబర్స్ పర్ డే చొప్పున విన్నా కూడా ఈ రోజుకి 135,000 లేదా 140,000 మంది ఈ యొక్క ప్రోగ్రామ్ నుంచి దొరికిపోయారు. చాలా పేద ఫ్యామిలీస్ నుంచి వస్తారు. ఒక్కొక్కరు 1 మంత్, 1.5 మంత్ కూడా కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్ కేసులలో మరి ఇక్కడ అడ్మిట్ అయి ఉంటారు. వాళ్ళు వాళ్ళకి బయటకు వెళ్ళాలంటే ఫుడ్ దొరకదు. ఒకనొక సందర్భంలో అయితే ఇద్దరు ఒక అమ్మ, ఒక తన తాత, వాళ్ళ కుటుంబానికి జీవనాధారం అతనే, తాతనే. ఆ తాతకి పాపం కాలు విరిగి ఫ్రాక్చర్ లోపల ఉన్నాడు. దాదాపు 1.5 మంత్ ఇక్కడ ఉంటే ఆ అమ్మకి చూస్తున్న వాళ్ళు ఎవరు లేకపోతే మేమే మధ్యాహ్నము అలాగే సాయంత్రానికి కూడా వారికి ఫుడ్ అందజేయడం జరిగింది. ఆ అమ్మ 2 నెలల తర్వాత ఇక్కడి నుంచి డిశ్చార్జ్ వెళ్ళిపోతే కళ్ళకి నీళ్ళు పెట్టుకుంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి నేను ఇలాంటి ఫుడ్ తినలేదు, మా ఇంట్లో కూడా ఏదో చట్నీ దొరికితే చట్నీ లేకపోతే చారు చేసుకొని తిన్నా లేదు. మాకు ఇక్కడ పంచవక్ష పరమాణాలు నేను కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఇక్కడ 2 నెలలు నేను ఉండి తిన్నాను. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే బాధిస్తుంది, హాస్పిటల్ నుంచి వెళ్తున్నాం అనే సంతోషం ఒకటి, కానీ మీరంటే ఇక్కడ సంస్థ యొక్క సాంగత్యాన్ని నేను విడిచిపెట్టి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆమె పొద్దున వచ్చేసి మనతో పాటు మంచి కూరగాయలు కోసేది, అక్కడ హెల్ప్ చేసేది, సర్వింగ్ చేసి అన్ని చేసేది. 2 నెలలు మన రూపాయలు ఒక సభ్యురాలుగా గడిపింది. ఆమె గడిపిన తర్వాత ఆమెకు చాలా చాలా బాధ అనిపించింది అంటే వెళ్తుంటే. అలాంటి మార్పులు తీసుకొచ్చినటువంటి హృదయ విధారకమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చాలా బాధపడుతూ అలాగే సంతోషపడుతూ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాన్ని చాలా మెచ్చుకుంటూ వాళ్ళు వెళ్ళినటువంటి సంఘటనలు ఎన్నో ఇక్కడ జరిగినటువంటి మిరాకిల్స్ ఎన్నో ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ మనము షేర్ చేసుకున్నాము. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందాక జిల్లా అధ్యక్షులు చెప్తున్నారు 12 సెంటర్స్లో టోటల్ తెలంగాణ నడిపిస్తున్నాము. ఇట్లాంటి ఇదే అన్నదాన విద్యా అన్నదాన కార్యక్రమం. దీంట్లో 4 సెంటర్స్లో తెలంగాణ నడుస్తున్నాయి. 33% ఆఫ్ ది టోటల్ సెంటర్స్ ఇక్కడ నడుస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దాని తర్వాత ఇట్లాంటి సేవా కార్యక్రమాల ద్వారా మానవ జాతి చాలా వరకు మొదటి నుంచి ముందుకుపోతుంది. ఈవెన్ మనం గమనించవచ్చు ఫ్రీడమ్ మూమెంట్లో కూడా స్వామి వివేకానంద మరియు రామకృష్ణ పరమహంస లాంటి పెద్దవారి యొక్క స్ఫూర్తి, కొన్ని రాజా రామమోహన్ రాయ్ అట్లాంటి పెద్ద రిఫార్మిస్టుల వల్ల కూడా భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని కూడా చాలా వాళ్ళు వాళ్ళ యొక్క ఎథికల్ అండ్ మోరల్ బేస్తోని వాళ్ళు చెప్పినటువంటి గొప్ప విషయాలతోని భారతదేశాన్ని కూడా స్వాతంత్రం కొంతవరకు సిద్ధించడానికి వాళ్ళు తోడ్పడ్డారు. అలాంటి మనిషిని మనిషిగా మార్చేటువంటి ఆధ్యాత్మికత మరియు మంచి మాటల వల్ల, ఈ మంచి పనుల వల్ల కూడా చాలామందికి ఎంతో మేలు చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినారు తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సర్గమయ, మృత్యుర్మ అమృతంగమయ. అంటే ఫ్రమ్ ద డార్కెస్ట్ లైట్, ఫ్రమ్ ద బ్యాడ్ పార్ట్ టు ద రైట్ పార్ట్, అండ్ ఫ్రమ్ ద మోర్టాలిటీ టు ది ఇమ్మోర్టాలిటీ. ఈ యొక్క సందేశంతో ఈ ఎవ్రీ కార్యక్రమం కూడా సాయిబాబా మా భక్తుల గారు నడిపించారు. ఆ తర్వాత ఇలాంటి గొప్ప భక్తులు ఆయన యొక్క అనుచరులు నడిపించడం కూడా ఆయన భక్తి ఉన్నటువంటి ఫీలింగ్ అందరికీ ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, దాని తర్వాత 2016-17-18-19 ఈ యొక్క టోటల్ పీరియడ్లో ఎవ్రీడే దాదాపు 200 మందికి 142-200 మందికి ఇక్కడ అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి గొప్ప కార్యక్రమం యొక్క ఒక సందర్భంలో నన్ను పిలిచినందుకు నేను చాలా వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటాను, చాలా గర్వంగా భావిస్తున్నాను. నన్ను ఇక్కడికి పిలిచిన వాళ్ళందరికీ నా యొక్క నేను చెప్పిన దాన్ని పేషెంట్గా వెళ్ళినందరూ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా టైట్ స్కెడ్యూల్లో కూడా మరి ఇక్కడికి వచ్చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి మా యొక్క కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీలాంటి వాళ్ళ సపోర్ట్ మరి ఎప్పటి కూడా అటువంటి మా వంట మనుషులు స్వామి అండ్ నందమ్మ గారికి మీరు ఒక బట్టల్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.
వాళ్ళు వంట స్వామి అండ్ నంద రావాల్సిన కొడుకులు. స్టేజ్ పైన 50 అందజేస్తున్నాను అని చెప్పేసి చాలా సంతోషంగా అప్లై చేస్తున్నారు. వారికి బాబు వారి కృపాకరక్షణ ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. వారు ఇక్కడే డొనేషన్ ఇస్తున్నారు. మొత్తం ఈ సంస్థ కాకుండా కూడా వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే మాట్లాడుకున్న ప్రతి చిన్న మెమరీస్. శుభాభి వందనాలు తెలుపుతూ ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సభ్యులను మరియు రాందరన్న గారికి మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ జిల్లా ఆసుపత్రి అయిన తర్వాత రోగుల వెంబడి వచ్చే వాళ్ళ బంధువులకు కొంచెం ఇబ్బందిగానే ఉండేది చుట్టుపక్కల వెళ్ళి బయటకు వెళ్ళడానికి. ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్లకు సౌకర్యంగా ఉంచి ఇక్కడ మేము చాలాసార్లు వచ్చినాం ఇక్కడికి. రాజేందర్ అన్న కూడా మమ్మల్ని యువతను అందరినీ ఇందులో పాల్గొన్న విధంగా పాలు పంచుకున్న విధంగా కార్యక్రమాల్లో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ మేము తనకు తోడుగా ఉంటూ ఇక్కడ ఎవరి పెళ్లి రోజులైనా కానీ బర్త్డే కానీ మేము ఇక్కడనే నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ కొన్ని ఆసుపత్రిలో ఇప్పుడు ఇక్కడ మెడిపల్లిలో కొన్ని మనం నమ్ముతా ఉన్నాం. ఇంకోటి నిజామాబాద్ సైడ్ వెళ్తే ట్రస్ట్ ఉన్నదో లేదో కానీ అక్కడ మా మాజీ ఎంపీ కవితక్క అక్కడ ఎల్లవెళ్ళ ఇలాగే గవర్నమెంట్ ఆసుపత్రిలో మధ్యాహ్నం రోజుల వెంటనే వచ్చే వారికి నడపడం జరుగుతుంది. అక్కడ కూడా ఇక్కడ రాయికల్ల కూడా కొంచెం ప్లాన్ చేయడం జరిగింది కానీ దురదృష్టవస్తూ ఇక్కడ మనం అక్కడ ఉండిపోవడం జరిగింది. అక్కడ అట్లనే ఉన్నది. వీళ్ళు ఏమన్నా మనకు ఛాన్స్ ఉంటే రాయికల్ల కూడా ఏమన్నా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. అలాగే సామాజిక కార్యక్రమాల వల్ల ఈ మన నిత్యానందన ట్రస్ట్ వల్ల కొంచెం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇంతకుముందు పెళ్ళిళ్ళు బర్త్డేలు పెళ్లి రోజులు బర్త్డేలు మనం బయట జరుపుకొని మనం ఎక్కువ ఖర్చు పెట్టుకునే వాళ్ళం. ఇక్కడ వచ్చి 10 మందికి సేవ చేసే విధంగా ఇక్కడ మనం జరుపుకుంటే అది అందరికీ ఆనందకరంగా మారుతా ఉన్నది. ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన రాజేందర్ అన్న గారికి మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఇక్కడ అందరూ దైత్యం దాదాపు మనం ఇక్కడ ప్రయాణ వీళ్ళందరూ ఉన్నారు. అందరూ తెలిసిన వాళ్ళు చాలా కార్యక్రమాలలో మమ్మల్ని పాలు పంచుతూ ఇక్కడ రాజేందర్ అన్న ప్రతి యూత్కు మేము ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఫ్రెండ్ నేను ఇక్కడ టీఆర్ఎస్ మా యూత్ను అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాట్సాప్లలో దాంట్లో మమ్మల్ని యాడ్ చేసి కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. యూత్ కూడా సామాజిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మీ వెంట మేము ఉంటామని తెలియజేస్తూ సంస్థ తరఫున విదిన్ షార్ట్ పీరియడ్ అంటే 2-3 మంత్స్ లోపల కొత్త సంవత్సరం లోపల చేయాలని ఒక కోరిక స్వామిని వేడుకుంటున్నాం. తొందరగా కార్యక్రమాన్ని అందరికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక మంచి సత్యసాయి మోక్షధామం అనేటువంటి సత్యసాయి మోక్షరథం అనేటువంటి పేరుతోటి ఆ యొక్క వెహికల్ని తీసుకొచ్చి పెద్ద వెహికల్ని అందులో ఆ బాడీతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను కూర్చొని చాలా అంటే ఒక ఆస్పీషియస్గా ఆ యొక్క చివరి యొక్క శవయాత్రని చేయడానికి అనుకూలమైనటువంటిగా ఒక రథాన్ని తీర్చిదిద్దుతున్నాము. ఆ రథము జైత్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికి ఉచితం. ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఎవరి దగ్గర నుంచి కూడాను. కమ్యూనిటీ లేదు, రిలీజియన్ లేదు, మతం లేదు, ఏది లేదు. ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ సర్వీసెస్ని ఉచితంగా పొందొచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్కి మరి 1500, 1500 తెలియదు నాకు. కానీ మనం ఇచ్చినటువంటి వెహికల్కి ప్రజలు ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా వారి దాతల సహకారంతో ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నాము. సో అందులో మనకి సహకరి వెహికల్ దాతలు ఎందుకంటే వెహికల్ ఒకటే కాదు, వెహికల్ ఇవ్వడంతో పాటు ఆ వెహికల్ మెయింటైన్ చేయాలంటే ఎందుకంటే ఉచితంగా ఇవ్వాలంటే మరి డ్రైవర్కి ఒక 15,000 శాలరీ ఉంటుంది, కనీసం ఒక 15,000 మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే డీజిల్ కానివ్వండి లేకపోతే దాని మెయింటెనెన్స్ కానివ్వండి దాదాపు 30,000 మనకి
ప్రతి మంత్ ఖర్చు వస్తుంది. వెహికల్కి ఒక 7 నుంచి 8 లక్షలు దాదాపు ఖర్చు వస్తుంది. వెహికల్ ఖర్చు మొత్తం మేము పెట్టుకుంటామని చెప్పేసి ముందే పెట్టినటువంటి మన దాతలు కోటగిరి గంగాధర్ గారు మన మధ్యలోనే ఉన్నారు, అలాగే శ్రీ నవరాజ్ గారు ఆల్రెడీ స్టేజ్లో ఉన్నారు, జవాజ్ రాజ్ గారు, కోటగిరి గంగాధర్ గారు కూడా దయచేసి పైకి రావాల్సిన కోటకి మాత్రమే ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేటువంటి అర్హత ఉంది. వారు మాత్రమే నిజంగా ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా వారి యొక్క సేవలు అందించగలుగుతారు. వారి యొక్క డెడికేషన్ అలాంటిది అని చెప్పేసి నమ్మి మరి దాతలందరూ కూడాను మన వైపు చూస్తున్నారు. సత్యసాయి ఆర్గనైజేషన్ ద్వారా ఇంకా కొన్ని కార్యక్రమాలు జరిగిన ప్రజానికానికి అందించాలని చెప్పేసి చాలామంది కూడా మన వెనుకాల నడుస్తున్నారు, మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాంటి దాతలందరికీ మరొకసారి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాము. సత్యసాయి భగవాన్ యొక్క దివ్య ఆశీస్సులు నిండిగా ఉండాలని చెప్పేసి మళ్ళీ మళ్ళీ కోరుతున్నాము. ప్యాసెంజర్ కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది. వారందరినీ కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం. దయచేసి యావత్ ప్రపంచం లోపలనే పరమ పవిత్రమైన సత్యసాయి సేవా సంస్థలో సేవ చేసుకునే మహత్కార్యాన్ని కల్పించినటువంటి సర్వ దేవతాధిక స్వరూపుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలను అర్పిస్తూ ఈరోజు ఈ పవిత్రమైన సేవా కార్యక్రమాన్ని 3వ వార్షికోత్సవ సందర్భంగా పురస్కరించుకొని ఇక్కడ గుర్తించినటువంటి దాతలకు, ట్రస్ట్ సభ్యులకు, దేవత సేవకులందరికీ కూడా హృదయపూర్వక సాయం తెలియజేస్తూ నిజంగా మనందరం కూడా ఎంతో పవిత్రమైన సేవ కార్యక్రమం చేస్తున్నామంటే దానికి కారణం భగవాన్ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు. వారు మన ఇంట వెంట జంట కంట ఉండి ఒక క్రమశిక్షణ మతంగా మనం సేవా కార్యక్రమం ఈరోజు చేయగలుగుతున్నాం. ఈరోజు హాస్పిటల్లో కూడా 3 సంవత్సరాల నుండి కూడా పేషెంట్ అటెండర్స్కు ఆహారాన్ని అందిస్తున్నారంటే ఒక్కసారి యోచించండి. ఒక చిన్న మన ఇంటి లోపల వివాహం చేసినా కానీ లేకుంటే గృహప్రవేశమే కానీ బర్త్డే కార్యక్రమం కానీ చేయాలంటే ఎంతో హడావుడిగా, ఎంతో ఇబ్బందికరంగా, ఎంతోమంది ఎన్నో ఆలోచనలు చేసి చేస్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు యావత్ తెలంగాణ లోపల 15 హాస్పిటల్ లోపల ప్రతిరోజు కూడా దాదాపు 2500 మందికి సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఈ సాయి ప్రసాదాన్ని మధ్యాహ్నం అందించడం జరుగుతుంది. మరి అలాంటి కార్యక్రమం దసరా పండుగ కానీ, ఉగాది కానీ, సంక్రాంతి కానీ, లేకుంటే విపరీతమైన వర్షాలు కానీ, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కానీ ఏ ఒక్క పూట కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమం అందిస్తున్నామంటే భగవాన్ మాకు ఇచ్చిన క్రమశిక్షణ. ఈ ప్రపంచంలో కూడా ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి, కానీ భగవానుడు మేమేమనుకుంటామంటే అన్ని గుడ్ వర్క్ కాదు, నేను చేసేది గాడ్ వర్క్, భగవంతుని యొక్క సేవగా భావించి ఈ సేవా కార్యక్రమం చేయగలుగుతున్నాం కాబట్టి, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి తినే ప్రతి ఒక్క రోగి అటెండెన్స్ కూడా మేము భగవత్ స్వరూపంగా భావిస్తున్నాము. ఆ భావనతోనే ఈరోజు ఈ నిర్మాణ ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుంది. ఇందాక భట్ట రాజేంద్ర గారు చెప్పడం జరిగింది, జగిత్యాల్ సంఘ ఆధ్వర్యం లోపల చాలా సంతోషకరమైంది, తర్వాత చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే ఎంతోమంది కూడా వారి శరీరాన్ని వదిలిన తర్వాత ఎన్నో కష్టాలకు ఓర్చుకుంటున్నారు. నాకు మెట్టుల్లో కూడా చాలామంది ఒక సంఘటన, ఎంతోమంది మీడియా మిత్రులు కూడా ఈ పోల్ చేసిన వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వారందరికీ కూడా ఉచితంగా మరి రథాన్ని, తర్వాత కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా వసతిని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి భగవంతుని యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో
మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా మీలాంటి పెద్దమంది ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎంతో సౌహృదంతో ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ ఆర్థిక పరమైన అవసరాలు ఉంటాయి. అలాంటి అవసరాల అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మా సత్సాయి సేవ ఆర్గనైజేషన్ ఇంకా వెంట జంటలను మమ్మల్ని ఎంతో నమ్మకంతో ఈ కార్యక్రమం కేవలం సత్సాయి సేవా సంస్థ వారు మాత్రమే చేస్తారనే ఒక దృఢమైన విశ్వాసంతో మాకు ఆ నమ్మకంతో మీ యొక్క ఆర్థిక సహాయ సహకారం అందిస్తున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక సహాయం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి చివరిగా కళాపీతమైతే ఎందుకంటే 11 గంటలు అందరూ ఈరోజు 12 దాటిపోతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా ఈ పరమ పవిత్రమైన సేవా కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారు నిండుగా ఆశీర్వదించి వారందరికీ కూడా వారి కుటుంబాలందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని చెప్పి సభాముఖంగా స్వామిని ప్రార్థిస్తూ జై సార్. మెట్ల నుంచి వచ్చి మరి కార్యక్రమం హాజరై మనందరినీ ఉద్దేశించుకుంటున్నాం. మా జిల్లా చెప్పవలసిన సంతరణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మరికొందరు